नमस्ते डीएन फाइव न्यूज की स्वागत मुंदुगा हेडलाइन्स चूद्दाम। अनंतपुरम जिला कोत्तचेरुवुलो जनसेन कौलु रैतु भरोसा यात्र प्रारंभम। बापट्ल जिला चीरालालो वालंटीर्लकु पुरस्कारालु हाजरैन एमएलए कणं बलराम कृष्णमूर्ति। सांघिक संक्षेम शाख मंत्रिगा बाध्यतलु तीसुकुन्न मेरुगा नागार्जुननु मर्यादापूर्वकंगा कलिसिन चीराल वैसीपी नेतलु। चीराल आरडीओ सरोजनी मर्यादापूर्वक कल पुष्पगुच्छम अच्छी अभिनंदन चीराल डीएसपी पी श्रीकांत। नेल्लूर जिला दारुण पन्े तुम ने गर्भं दाचन बालिक। चीराल शांति थिएटर चिरंजीवी नटिंचिन आचार्य सिनेमा ट्रैलर विडुदल। अनंतपुरम जिला जनसेन अधिनेता पवन कल्याण कौलु रैतु भरोसा यात्र चेपट्टारु। इटीवल सागु नष्टं आर्थिक इब्बंदुलु कारणंगा आत्महत्यकु पाल्पडिन कौलु रैतु साके रामकृष्ण कुटुंब सभ्युलनु जनसेन अध्यक्षुलु पवन कल्याण परामर्शिंचारु। पार्टी तरपुन लक्ष रूपायलु आर्थिक सायं रामकृष्ण भार्य साके सुजातकु अंदजेशारु। पार्टी तरपुन अन्नि रकालुगा कुटुंबानिकि अंडगा उंटामनि ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు। పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, పిఎస్సి సభ్యులు నాగబాబు, చిలక మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టిసి వరణ్ పాల్గొన్నారు। రామకృష్ణ చనిపోయిన తర్వాత తమ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని ఈ సందర్భంగా సుజాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలిపారు। ఇంతవరకు మీ దగ్గర దగ్గ తీసుకొని వచ్చాను సార్ మా बापट्ल जिला चीराल पट्टणम ओपेन एयर थिएटर उत्तम सेवलु अंदिंचिन ग्राम वार्ड सचिवालय वालंटीर्लकु एम्मेल्ये कणं बलराम कृष्णमूर्ति पुरस्कारालु अंदजेशारु। ई कार्यक्रमंलो बापट्ल जिला कलेक्टर के विजयकृष्णन, आरडीओ चीराल मुनिसिपल कौन्सिलर्लु, वैस चैर्मन्लु बोनिगल जेसन बाबू, सिकाकोल्ली रामसुब्बुलु, चीराल मंडल प्रजा परिषत् अभिवृद्धि अधिकारी सांबशिवराव, मुनिसिपल कमिश्नर सीहेच नागमलेश्वरराव, युव नायकुलु कर्ण वेंकटेश बाबू, माजी मंत्री डाक्टर पालेटि रामाराव, देवांग कॉर्पोरेशन चैर्मन बीरक सुरेंद्र, मुनिसिपल सिब्बंदी पाल्गोन्नारु। हाउसिंग प्रोग्राम वाले फील समस्या गृह निर्माण में जगनमोहन रेड्डी गारु पट्टी ग्रामीण कुंटा चप्पन बागे मोदी वेटे अच्छा पेनाई सदर्भंग मेमंदर दृष्टि तीसपेन तरह कलेक्टर्स वाली हाउसिंग डिपार्टेंटी वीलू माटन तरह कोई कोई फेसीलिटी एर्पट्ठे अभी रेस्टोर अवसर एंकंटे हाउसिंग वेटी मुझे शाण चाल समस्या मैडम मन मेकुन एरिया शाण अवसरा शाण सो इन मोना का राक मुझे जॉन का मुझे कभी अदिकारे मन की गाड़पाल दर मत डिपो एर्पट्ठे रीसे अदे विधा मोदे वन स्टेज अमरावती ने मैं कॉलेज में डंपे ना पर्सनल मन वन आफ दिट डे ना सतोष फील आ रोज दाख संबंधी मंत्री गार्थ मंत्री मारे
ఆయన వచ్చినప్పుడు నేను చెప్పాను, నేను ఇప్పుడు కళ్ళతో చూశానని చెప్పి సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పి నేను నిలుపుకున్నాను. ఎందుకంటే అప్పుడు వాడు చేసిన మాట వాస్తవమే. కొన్ని కాలేజీకి శాంపి గారు ధోనేశారు, తర్వాత ఈ గర్భం వెళ్ళిపోయారు. వాళ్ళని మనం ఒత్తిడి చేసి కాలేజీకే నేను కాదు, ఇప్పుడు డిపో దాకా వస్తున్నాడు, వ్యాపారం దాకా వస్తున్నాడు. ఒక 50 నుంచి 60 ఇళ్ళకి క్లస్టర్గా ఫామ్ చేసుకొని ఆ వ్యవస్థను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా అందరూ కూడా సహాయపడుతున్నారు అనేది మీ అందరూ కూడా బాగా తెలుసు. తప్పకుండా మీరందరూ సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా మనం వేటపాలెం మండలంలో కూడా మేము అందరం కూడా చర్చించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా వాలంటీర్స్ వ్యవస్థ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. బహుశా ఆ రోజు కరోనా నుంచి బయట అందరూ కూడా భయపడతా ఉన్న సమయంలో కూడా మీరందరూ ఎవరి క్లస్టర్స్లోకి వాళ్ళు వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకొని ఎవరికి బాగాలేదు ఎవరికి బాగుందని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యంగా ఆ సేవ చేసినందుకు సమాముఖంగా అందరూ కూడా ఒకసారి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. దీంట్లో భాగంగా దాదాపు 1000 మంది ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే లిస్ట్లో ఉన్న 1000 మంది అందరూ కూడా పోటీ పడతానే ఉన్నారు. దాంట్లో ఇద్దరికి వజ్ర, 5కి రత్నాలు రావడం జరిగింది. ఇటు వచ్చేసి 1కి వజ్ర, 5కి రత్నాలు రావడం జరిగింది. సరే సేవామిత్రులు అంటే అందరికి వచ్చింది, మనందరికీ వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న వారనే కాదు, నెక్స్ట్ టైం మనం కూడా వాటికి ప్రయత్నం చేయాలా, పోటీ పడాలా, ఇంకా బెటర్ వేలో పర్ఫామ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంతే చేయలేదని కాదు, ప్రైజ్ ఒకటే కాబట్టి ఉండే క్రైటీరియాలో అందరికి యువకులు ఇచ్చే ఆస్కారం లేదు కాబట్టి కొంతమందికి వచ్చింది. తప్పకుండా మీ అందరూ కూడా ఎక్సెల్ చేసినట్టు, మీ అందరూ కూడా బాగా చేసినందుకు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వారందరికీ, వాలంటీర్ వ్యవస్థ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ. మరి రోజువారీ జరిగేటువంటి మన రెగ్యులర్గా జరిగేటువంటి గ్రామాల్లో కానివ్వండి, మన వార్డు పట్టణాల్లో కానివ్వండి, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, వాటిల్లో వచ్చేటువంటి సమస్యలని వెంటనే మరి కార్యాలయానికి తెలియజేయటం, మరి కార్యాలయానికి వచ్చి ఒక ఫిర్యాదు రూపంలో మాకు ఈ ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి వారికి వచ్చి తెలియజేయటం, మరి ఆ సమయం అంతా మరి వారికి ఉండి ఉండక మరి ఆ సమస్య పరిష్కారం కాక చాలా ఇబ్బందులు పడటం, మరి ఒక రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళాలి అంటే మరి ఇన్కమ్ సర్టిఫికెట్లని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ అని, ఇతరత్ర వారి సర్వే పంపలు కానివ్వండి, ఇటువంటివి అన్నీ కూడా అన్ని శాఖలకు సంబంధించి దాదాపు 525 మొట్టమొదటిగా మనం ఈ సచివాలయాలు ప్రారంభించినప్పుడు 340 సేవలు సుమారుగా మరి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించడానికి మరి దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా మరి ఇంప్రూవ్ చేసి మనందరికీ ఒక ఆఫీస్ ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఈ సచివాలయాలను తీసుకొచ్చి అక్కడే ఉంచి వారి ద్వారా పరిష్కారం చేయడానికి చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మేరుగ నాగార్జును చీరాల వైసీపీ నేతలు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర ఉన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ సరోజినిని చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు. ఆయన వెంట చీరాల గ్రామీణ రోసయ్య, వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్నారులతో కలిసి పాఠశాలకు వెళ్లాల్సిన 12 ఏళ్ల వయసు చిన్న వయసులో ఓ బాలిక అఘాయిత్యానికి గురైంది. 9 నెలల గర్భం దాల్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఓ ఎస్టీ కాలనీలో ఉంటున్న దంపతులు కుటుంబ కలహాలతో 5 ఏళ్ల క్రితం విడిపోయారు. అప్పటికే వారికి 2 కుమారులున్నారు. వారిని భార్య వద్ద వదిలేసి భర్త వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ యువతికి అప్పటికే 1 కుమార్తె, 1 కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఈ 2 కుటుంబాల మధ్య సఖ్యత కుదిరి దీంతో అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో మొదటి భార్య పెద్ద కుమారుడు అంటే వరసకు అన్న బాధిత బాలికతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం కుటుంబానికి తెలిసేటప్పటికే బాధితురాలు గర్భం దాల్చింది. 9 నెలలు నిండడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు సోమవారం నెల్లూరులోని జీజీహెచ్కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైద్యులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ట్రైలర్ చీరాల శాంతి థియేటర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పోరుదాసు ఫణి, మామిడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 29న మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా విడుదలవుతోందని తెలిపారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు ట్రైలర్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఇటువంటి సినిమాలు మరలా మరలా చేయాలని చిరంజీవి అభిమానుల సంఘం తరపున కోరుకుంటున్నామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారు, వారి తనయుడు రామ్ చరణ్ గారు కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ట్రైలర్ మన శాంతి థియేటర్. ఈ సినిమాకి యావత్ మంది మెగా అభిమానులు చాలా ఉత్సాహం. చరిత్రలోనే ఒక అద్భుతమైన రికార్డుని ఆచార్య సినిమా సృష్టించిందని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి సినిమాలు మరెన్నో చిరంజీవి గారు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇలాంటి రికార్డులు ఇంకా ఎన్నో బ్రేక్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై చిరంజీవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం. బాపట్ల జిల్లా చీరాలలో వాలంటీర్లకు పురస్కారాలు, హాజరైన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మేరుగ నాగార్జునను మర్యాదపూర్వకంగా కలిసిన చీరాల వైసీపీ నేతలు. చీరాల ఆర్డీఓ సరోజనీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించిన చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్. నెల్లూరు జిల్లాలో దారుణం, 12 ఏళ్లకే 9 నెలల గర్భం దాల్చిన బాలిక. చీరాల శాంతి థియేటర్లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ట్రైలర్ విడుదల. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే డిఎన్ 5 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.